సో గుడ్ మార్నింగ్ గాయస్, గోవా రీచ్ అయిపోయాను. ఓకే గాయస్, సో ఫస్ట్ లొకేషన్కి వచ్చేసాను, బెసిలికా ఆఫ్ బామ్ జీసస్ చర్చ్ దగ్గరికి. వెనక కనిపిస్తుంది కదా, సి కెథీడ్రల్ చర్చ్ ఉంది. హే గాయస్, సో వెనకాల చూస్తున్నారు కదా, ఇది యాక్చువల్లీ ఆర్కియాలజికల్ మ్యూజియం ఆఫ్ ఇండియా. అండ్ దాని పక్కనే అనుకుని ఉంది కదా, ఇది యాక్చువల్లీ సెయింట్ ఫ్రాన్సిస్ చర్చ్ ఆఫ్ అసిసి. హలో ఎవ్రీవాన్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ద ట్రావెల్ స్టోరీస్. సో గోవా సిరీస్లో భాగంగా ఫస్ట్ పార్ట్లో నేను గోవా ఎలా రీచ్ అయ్యాను అండ్ ఓల్డ్ గోవాలో ఉన్న చర్చెస్, అంటే ఫేమస్ చర్చెస్ లైక్ బెసిలికా ఆఫ్ బామ్ జీసస్ కానీ అండ్ సీ కెథీడ్రల్ అండ్ అలానే ఆర్కియాలజికల్ మ్యూజియం గురించి కూడా మీకు ఫస్ట్ పార్ట్లో చెప్పాను. సో దాని కంటిన్యూయేషన్ ఈ వీడియోలో సెయింట్ కెజెటాన్ చర్చ్, సెయింట్ ఆగస్టిన్ చర్చ్ అండ్ అలానే ఆగస్టిన్ టవర్, మ్యూజియం ఆఫ్ క్రిస్టియన్ ఆర్ట్ అండ్ అలానే ఓల్డ్ గోవా నుంచి పంజిమ్కి ఎలా వెళ్ళాను అండ్ పంజిమ్లో ఫేమస్ ఇమాక్యులేట్ కాన్సెప్షన్ చర్చ్ కూడా కవర్ చేశాను. సో వీటి గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో రాబోతుంది. వీడియోని కంప్లీట్గా ఎండ్ దాకా చూడండి అండ్ అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ అప్కమింగ్ ట్రావెల్ వీడియోస్. సో మరి ఇంక లేట్ ఎందుకు, వీడియో స్టార్ట్ చేసేద్దామా. సో ఆర్కియాలజికల్ మ్యూజియం అయిపించుకొని బయటికి రాగానే పక్కనే మనకి మిల్ స్టోన్స్ ఆఫ్ గన్ పౌడర్ ఫ్యాక్టరీ అని చెప్పేసి ఒక ఓపెన్ మ్యూజియం ఉంది. పాత స్టోన్ కార్వింగ్స్ ఉన్నాయి, అవన్నీ ఇక్కడ స్ట్రక్చరల్గా ఆర్గనైజ్ చేసి పెట్టించారు. జస్ట్ ఒక రౌండ్ అలా వెళ్ళేసి మీరు కావాలంటే కొన్ని ఫొటోస్ తీసుకోవచ్చు. అండ్ పక్కనే ఒక చిన్న గార్డెన్ ఏరియా లాగా ఉంది, సో మీరు కావాలనుకుంటే కాసేపు రిలాక్స్ కూడా అవ్వచ్చు. ఓకే, సో ఆర్కియాలజికల్ మ్యూజియం అయిపోయిన తర్వాత దాని పక్కనే సెయింట్ ఫ్రాన్సిస్ చర్చ్ ఆఫ్ అసిసి ఉంటుందని చెప్పాను కదా, అది ప్రస్తుతానికి క్లోజ్డ్ ఉందని చెప్పాను. సో దాని పక్కనే మనకి చర్చ్ ఆఫ్ ఆగస్టిన్ ఉంది. సో వెనక్కి చూస్తున్నారు కదా, ఇది ప్రస్తుతానికి జనాలు ఎవరు లేరు, అంటే ఐ మీన్ మెయింటెనెన్స్లో ఉందో లేకపోతే అసలు యూజే లేదు, జనాలు అయితే ఎవరు లేరు అండ్ లోపల మెయింటెనెన్స్ కూడా ఏం లేదు. సో ఖాళీగా పడింది. మ్యూజియం చుట్టాకు వచ్చినప్పుడు పక్కనే ఉంటుంది, సో ఇఫ్ యూ గైస్ వాంట్ టు సీ యూ క్యాన్, బాగుంటుంది. ఓకే గాయ్, సో సెయింట్ కెజెటాన్ చర్చ్ లోపలికి వెళ్ళొచ్చాను. ఇప్పుడే ఎవ్వరు లేరు, నేను ఒక్కడనే ఉన్నాను. లిటరలీ టూరిస్ట్ వస్తూ వెళ్తున్నారు కానీ నేను వచ్చే టైంకి కరెక్ట్గా ఎవ్వరు లేరు లోపల. సో ఐ హ్యాడ్ రియలీ నైస్ టైం. అండ్ చెప్పాలంటే ఇప్పుడు దాకా నేను చూసిన 4 చర్చిల్లో ఇది ది బెస్ట్ అని చెప్పాలి, బికాజ్ లోపల అసలు ఆర్కిటెక్చర్ అయితే సూపర్గా ఉంది అండ్ చాలా చాలా ఫోటోజెనిక్గా ఉంది. సో లోపల షూట్ చేసుకోవచ్చు, సెక్యూరిటీ లేరు, ఎవరు లేరు. సో ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ ప్రొహిబిటెడ్, ఇలాంటివి ఏం సైన్స్ కూడా లేవు. సో విచ్చలవిడిగా ఫోటోలు తీయచ్చు, వీడియోస్ తీసుకోవచ్చు అండ్ డెఫినెట్లీ వర్త్ వాచింగ్. సో ఇక్కడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా దీన్ని మిస్ అవ్వకుండా చూడండి, చాలా చాలా బాగుంది లోపల. Did everything that you thought you should. Didn't seem to do you any good. ఇవాల్ పొద్దున్న నుంచి స్టార్ట్ అయిపోయి ఆల్మోస్ట్ నేను ఒక 4 places 5 places కవర్ చేశాను. అండ్ ఇక్కడ నుంచి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మ్యూజియం ఆఫ్ క్రిస్టియన్ ఆర్ట్ అండ్ అలానే సెయింట్ ఆగస్టిన్ చర్చ్ ఒకటి ఉన్నాయి. సో ఇవి రెండు చూసేసుకుంటే ఇంకా ఓల్డ్ గోవా ఏరియాలో ఉన్న ప్లేసెస్ అన్నీ కవర్ చేసేసినట్టే. అండ్ ఇక్కడ నుంచి అది అయిపోయిన తర్వాత మధ్యాహ్నం లంచ్ చేసేసుకొని పనిచి వెళ్తాను అండ్ అక్కడ నుంచి ముందు ప్రోగ్రామ్ ఏంటి అనేది చెప్తాను. సో ఐ కీప్ యూ గైస్ పోస్టెడ్. చర్చ్ నుంచి బయటకు వచ్చేసాను అండ్ ఇక్కడ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కాదు, యాక్చువల్లీ అడ్వైస్ అని చెప్పాలి. గోవాలో ఎప్పుడు వెదర్ హాట్గానే ఉంటుందని తెలుసు, హ్యూమిడ్గా ఉంటుందని తెలుసు, బికాజ్ ఆఫ్ ద కోస్టల్ ఏరియా, బీచెస్ చాలా ఉంటాయి కదా.
అండ్ ఫిబ్రవరి యూజువలీ వింటర్ అని చెప్తారు అండ్ టెంపరేచర్ అంతగా ఉండదు, సమ్మర్లో ఉండే అంతగా ఉంటుంది అంటారు, కానీ వెదర్ చాలా హాట్గా ఉంది. పొద్దున్న చూసినప్పుడు అరౌండ్ 23-24 డిగ్రీస్ ఉండింది, ఇప్పుడు మేబీ అరౌండ్ 30 అయి ఉంటుంది. సో ఇక్కడికి వచ్చినప్పుడు ఏంటంటే డెఫినెట్లీ సన్స్క్రీన్, మాయిశ్చరైజర్స్, ఇలాంటి లోషన్స్ తెచ్చుకొని కంపల్సరీ ప్రొటెక్ట్ యువర్ స్కిన్, లేదంటే సన్బర్న్స్ ఇలాంటివన్నీ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో టేక్ కేర్ ఆఫ్ దట్ గైస్. సో ఓల్డ్ గోవాలో నా లాస్ట్ స్పాట్కి వచ్చేసాను, అది వచ్చేసి సెయింట్ ఆగస్టిన్ టవర్ అనమాట. సో వెనక్కి కనపడుతుంది కదా, ఇది యాక్చువల్లీ ఎర్లీ 1600లో కట్టిన ఒక చర్చ్ అనమాట, సెయింట్ ఆగస్టిన్ చర్చ్ అని నేమ్ చేశారు. మొత్తం అంతా పోగా ఓన్లీ టవర్ మాత్రమే మిగిలింది అనమాట. సో ఈ ఫ్రంట్ భాగం, చర్చ్ యొక్క ఫ్రంట్ భాగం ఇది. సో దీ ఇంకా ఇది ఒకటే మిగిలిందో, దీన్ని ఆగస్టిన్ టవర్ అని పిలుస్తున్నారు. అండ్ ఈ వెనక చూస్తున్నారు కదా, అది వచ్చేసి శాంటా మోనికా చర్చ్ అండ్ దాని వెనకే క్రిస్టియన్ ఆర్ట్ మ్యూజియం కూడా ఉంది. సో ఈ మూడు కలిపి ఒక పాయింట్లో ఉంటుంది. ప్రస్తుతానికైతే అసలు ఎండ బీభత్సంగా ఉంది అండ్ ఇక్కడ చూడటానికి ఏం లేదు, ప్రస్తుతానికి ఆ టవర్ మాత్రమే ఉంది. సో యా, సో ఇందాక చెప్పా కదా లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మనకి సెయింట్ ఆగస్టిన్ టవర్ ఉంది అండ్ రైట్ సైడ్లో వచ్చేసి శాంటా మోనికా చర్చ్ అండ్ లోపలికి వెళ్తే మ్యూజియం ఆఫ్ క్రిస్టియన్ ఆర్ట్ కూడా ఉంది, ప్రస్తుతానికి క్లోజ్ చేసి ఉంచారు. సో ఓల్డ్ గోవాలో మార్నింగ్ ఫస్ట్ అరౌండ్ 8:30కి వచ్చాను. రాగానే ఫస్ట్ బాసిలికా ఆఫ్ బామ్ జీసస్ ఆర్ సెయింట్ జేవియర్స్ చర్చ్ అని కూడా అంటారు. సో ఫస్ట్ అది ఫినిష్ చేసేసాను అండ్ అక్కడ నుంచి ఆపోజిట్లో రోడ్ క్రాస్ చేయగానే మనకి ఆర్కియలాజికల్ మ్యూజియం ఉంటుంది. సో అది దాని వెనకే సీ కెథీడ్రల్, అలానే కొద్దిగా ముందుకెళ్తే సెయింట్ కెజిటన్ చర్చ్ కూడా ఉంటుంది. సో ఇది ఫినిష్ చేసుకున్న తర్వాత మీరు వెనక్కి వచ్చేస్తే సెయింట్ ఆగస్టిన్ చర్చ్ ఉంది అండ్ అలానే క్రిస్టియన్ మ్యూజియం ఆర్ట్ చర్చ్ ఉంది అండ్ అలానే శాంటా మోనికా చర్చ్. ఇవన్నీ చూసేసిన తర్వాత మెయిన్ సెంటర్లోకి వెళ్తే మనకి అక్కడ నుంచి పణజీకి వెళ్ళే బస్సెస్ ఉంటాయి. సో అది పట్టుకొని పణజీ మెయిన్ బస్ స్టాండ్కి వెళ్ళిపోతే అక్కడ నుంచి మనకి ఇంకా వీ కెన్ డిసైడ్ ఐదర్ మనం సౌత్ గోవా వైపా, నార్త్ గోవా వైపా అని చెప్పి అప్పుడు డిసైడ్ చేసుకోవచ్చు. బట్ దానికంటే ముందు ఫస్ట్ ఏమైనా తినేసి కొద్దిగా రిలాక్స్ అయ్యి దెన్ ఐల్ స్టార్ట్. పణజీ బస్ స్టాండ్కి వచ్చాను ఇప్పుడే, గోవా నుంచి, ఓల్డ్ గోవా నుంచి ఎగ్జాక్ట్లీ. సో పణజీ మెయిన్ సిటీకి వచ్చేసాను అండ్ ఇక్కడ బస్ స్టాండ్ నుంచి బ్యాక్ సైడ్లో మనకి ఇమాక్యులేట్ కాన్సెప్షన్ చర్చ్ అని ఒకటి ఉంది, చాలా ఫేమస్ ఇక్కడ గోవాలో. సో మీరు పణజీలో ఉన్నప్పుడు డోంట్ ఫర్గెట్ టు చెక్అవుట్. ఐ థింక్ ప్రాబబ్లీ లంచ్ టైమ్ అని చెప్పేసి మన లోపలికి ఎంట్రీ క్లోజ్ చేశాడో లేకపోతే ఏంటనేది చెక్ చేస్తాను, బట్ ప్రజెంట్ అయితే లోపలికి వెళ్తాక లేదు, క్లోజ్ అయి ఉంది.
అండ్ సీరియస్లీ గాయస్ వెదర్ అయితే అసలు చాలా చాలా వేడిగా ఉంది. యా ఐ థింక్ పనిజీలో ఇది ఒకటే స్పాట్ ఉంది మనకి. అండ్ దీని తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి బయలుదేరిపోయి నా హాస్టల్కి వెళ్ళాలి. సో ఫస్ట్ చెక్ఇన్ అవ్వాలి. సో అది ఎక్కడ ఏంటి అనేది కీప్ యూ గైస్ పోస్టెడ్. ఓకే గాయస్, సో ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ యూ గైస్ లైక్ డెట్ అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. సో ఐ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.